అమెరికా యూరప్ దేశాలు ఎంతగా మనల్ని కట్టడి చేయడానికి ప్రయత్నించినా మనమైతే రష్యా నుండి ఆయిల్ కొనడం మానేదు, రూపాయల్లో చెల్లిస్తున్నాం. అట్లాగే ఏదైతే ట్రాన్స్ఫర్ ద్వారానే చెల్లిస్తున్నాం డబ్బులు, ఆర్టీజీఎస్ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నాం. తాజాగా ఇదే విషయం మీద అంతర్జాతీయ మీడియా మన మంత్రి గారిని అడిగితే కేంద్ర మంత్రిని క్లియర్గా చెప్పుకొచ్చారు, ప్రపంచం మమ్మల్ని ఆపలేదు, అలాగే ప్రపంచం కూడా భారత్ కొనద్దని చెప్పట్లేదులే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు హర్దీప్ సింగ్ పూరి, ఇండియాస్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ టోల్ టు ఏ నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా దట్ ద వరల్డ్ ఈజ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇండియా బయ్యింగ్ రష్యన్ ఆయిల్, యాడెడ్ దట్ ఇండియా కీప్స్ గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ ఎఫర్డబుల్ బై బయ్యింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఈ సెట్ హీ వాజ్ నాట్ అన్జూలీ వర్రీడ్ అబౌట్ వెదర్ దెర్ విల్ బి ఏ స్పైక్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఆయిల్. ఇది ఆయిల్ ధరలు పెరగకుండా కంట్రోల్లో ఉన్నాయి ప్రపంచంలో అంటే భారతదేశం రష్యా దగ్గర ఆయిల్ కొంటమే. అదేంటి, భారతదేశం రష్యా దగ్గర ఆయిల్ కొంటే ప్రపంచ ఆయిల్ ఎట్లా కంట్రోల్లో ఉందంటే, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే రష్యా దగ్గర ఆయిల్ కొని మనం ప్రపంచ దేశాలకు అమ్ముతున్నాం. ప్రపంచ దేశాలు రష్యా మీద నిషేధం విధించినాయి కానీ మన మీద కాదు కదా, కాబట్టి వాళ్ళు కూడా కొంటున్నారు, కాబట్టి వాళ్ళకు కూడా తక్కువ ధరకు వస్తుంది, కాబట్టి దాన్ని తప్పుబట్టట్లేదు ప్రపంచ దేశాలు అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు మన పెట్రోలియం మంత్రి పూరి.